సార్, దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను మళ్ళీ ప్రొవైడ్ చేసేందుకు చూస్తున్నాయని, అలాగే లాక్డౌన్ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది విశ్లేషకులు వారదైన శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది? నిజంగా అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ని మళ్ళీ ఇచ్చేందుకు చూస్తున్నాయా? మళ్ళీ లాక్డౌన్ దిశగా భారతదేశం అడుగులు వేస్తోందా? అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు వైద్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇదేం పెద్ద డేంజర్ కాదని చెప్తున్నారు. బట్ మరణాలను చూస్తుంటే కనుక ఇది డేంజర్గా ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి JN1 వేరియంట్, JN1 దాని పేరు, ఆ JN1 వేరియంట్ సోకితే కనుక ఇమీడియట్గా లంగ్స్లోకి వెళ్ళిపోయి సడన్గా, ఆల్ ఆఫ్ సడన్గా మరణానికి తీసుకెళ్తుంది, మరణానికి దారితీసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒకటి వైద్య నిపుణులు చెప్తున్నారు. అది కూడా కొంచెం ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఇప్పుడు కోల్డ్ వాతావరణం ఉంది, న్యూమోనియాకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే గత వేరియంట్స్తో పోల్చుకుంటే దీనికి మనం అసలు లక్షణాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయని, దీంట్లో కోల్డ్ కానీ ఫీవర్ కానీ కాఫ్ కానీ ఉండదంటూ కూడా చెప్తున్నారు. అంటే డైరెక్ట్ నిమ్మోనియా రావడము, లేకపోతే నిమ్మోనియాకి సంబంధించినటువంటి లక్షణాలు బయటపడడము, లేదంటే ఇతరత్ర లక్షణాలన్నీ కూడా ఉన్నాయి కానీ గత వేరియంట్స్తో ఉన్నటువంటి లక్షణాలు మాత్రం దీంట్లో లేవు, ఇది కొంచెం భిన్నంగా ఉంది, ఇది కొంచెం డేంజరస్గా ఉందంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అవును, సైలెంట్ కిల్లర్గా చెప్తున్నారు, సైలెంట్ కిల్లర్గా చెప్తున్నారు. పైగా చిన్నపిల్లలకను కొంచెం వయసు మీద పడినటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరం. సైలెంట్ కిల్లరు లంగ్స్ మీద కొట్టేసి ఇమీడియట్గా అంటే ట్రీట్మెంట్ చేయడానికి కూడా వల్లగాని విధంగా చేయి దాటిపోతుంది అని చెప్పి వాళ్ళు ఇమ్యూనిటీ మీద కొట్టేస్తుంది, ఇమ్యూనిటీ ఎఫెక్ట్ కొట్టేస్తుంది, ఎస్పెషల్లీ లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు కేసులు పెరుగుతున్నాయి కదా, ఇప్పుడు గత వారం నుంచి తీసుకుంటే ఒక్కసారిగా 4200 కేసులు ఇప్పుడు నమోదని, తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ కేసులు నమోదని ఒక్కరోజే ఉస్మానియా హాస్పిటల్లో 1500 కరోనా టెస్టులు చేయించుకుంటే 45 పైగా కరోనా పాజిటివ్గా తేలింది. సో ఇంత అంటే పర్సంటేజ్ పెరుగుతుంది, పాజిటివ్గా తేలింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రద్దీగా మొత్తం రద్దీగా ఉంది, సిటీ రద్దీగా ఉంది, సిటీల్లో ప్రధానంగా సిటీల్లో ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ సమీక్షిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. అవును, గతంలో మాదిరిగా మాస్కులు ధరించండి అని చెప్తున్నారు, కాకపోతే మస్ట్ అని చెప్పట్లేదు కానీ మాస్కులు ధరించండి, జాగ్రత్త పడండి అని చెప్తుంది. అయితే సాఫ్ట్వేర్ సంస్థలు ఈ మధ్యకాలంలో ఏం చేసినాయి అంటే, సాఫ్ట్వేర్ సంస్థలు అనివార్యంగా బలవంతంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంప్లాయీస్ని అందరినీ కనీసం వారానికి 3 రోజులైనా కానీ మీరు ఆఫీస్లో రావాలి కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ పెట్టడానికి కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ యాజమాన్యాలకి ఇష్టం లేదు వాస్తవంగా. ఎందుకంటే సాఫ్ట్వేర్ యాజమాన్యాలు వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళకు వచ్చేటువంటి ఆ ప్రొడక్ట్ ఎలా వస్తుందని చూసుకుంటారు. సో ఒక ప్రమో అయినా కానీ ప్రొడక్ట్ బాగొస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చి రెవెన్యూ తగ్గిపోతుంది సిటీస్లో, అంటే హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో నీకు రెవెన్యూ తగ్గిపోతుంది. ఇక్కడ ఉండేటువంటి దాదాపు 5-6 లక్షల ఉన్నారు డైరెక్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇండైరెక్ట్గా వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి క్రమంలో వాళ్ళు మీరు ఆఫీసులో రండి అని చెప్పి వాళ్ళు ఒక మెయిల్స్ పంపించారు. మెయిల్స్ పంపించినప్పుడు బల్క్గా రిజైన్ చేయటం ప్రారంభించారు, మేము రాము, మేము వర్క్ ఫ్రమ్ హోమే చేస్తామని చెప్పి ఎంప్లాయీస్ అందరూ చాలా విధాలుగా వాళ్ళు మానుకోవడం జరిగింది. కొంతమంది మేము ఆఫీసుకు రాము, మేము రాలేమని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. జరిగినటువంటి క్రమంలో మనకు 2020 నుంచి జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే కోవిడ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కానీ, సెకండ్ వేరియంట్ కానీ, థర్డ్ వేరియంట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు ఈ వేరియంట్ ఎంత వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయాల. సో వాళ్ళు ఏం చేశారు, 2-3 మంత్స్ బ్యాక్ వీళ్ళు ఒక మెయిల్స్ పంపించారు, మీరు మస్ట్గా రావాల్సింది, నేను 3 రోజులైనా సరే ఆఫీసులో రావాలి. అప్పుడు ఎంప్లాయీస్ అందరూ మళ్ళీ సిటీకి రావాల్సి వచ్చింది. సో సిటీలో ఉంటున్నారు. ఇప్పుడు సిటీలో ఉంటున్నప్పుడు ఒక్కసారిగా వీళ్ళు హైదరాబాద్లో కూడా రెంట్లు విపరీతంగా పెంచేశారు. టూలెట్ బోర్డ్స్ కూడా లేకుండా అయిపోయినాయి. ఒకప్పుడు టూలెట్ బోర్డ్స్ ఎక్కడ మొత్తం హైదరాబాద్ సిటీలో ఎక్కడ పెట్టే కనిపించాయి. ఇప్పుడు అసలు టూలెట్ బోర్డ్స్ కానీ కనీసం హౌస్ దొరికేటువంటి పరిస్థితి కూడా లేదు. దాంతో అవుట్కట్స్కి వెళ్తున్నారు. అవుట్కట్స్కి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ జర్నీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. దీంట్లో
ఒకసారిగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది పొల్యూషన్ దెబ్బకి. సో దీంతో ఇప్పుడు ఈ వేరియంట్కి గురవుతున్నారు అందరూ, ఈ కొత్త వేరియంట్కి గురవటం ద్వారా ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, సమీక్ష చేస్తున్నాయి. గత 3 రోజుల నుంచి ఈ సివియారిటీ పెరుగుతుంది, సివియారిటీ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే గమనించాల్సిన అంశం ఏంటంటే మరణాల సంఖ్య పెరుగుతుంది. గతంలో మరణాల సంఖ్య పెద్ద ఉండేది కదా, థర్డ్ వేరియంట్లో మరణాల సంఖ్య పెద్ద ఉండలేదు, సెకండ్ వేరియంట్లో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి వేరియంట్లో మరణాల సంఖ్య ఎక్కువ ఉంది, ప్లస్ వయోవృద్ధులు. ఇప్పుడు ఎవరైతే ఆఫీసులకి వెళ్తూ వస్తుంటారో ఈ ఆఫీసులో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తే కనుక ఇంట్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ప్రమాదకరం అని చెప్పి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా గమనించి ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, లేదా టీసీఎస్ కానీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తూ దీన్ని ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి అనే దాని మీద ఇప్పుడు సమీక్షిస్తున్నారు. అఫీషియల్గా ఇంకా వాళ్ళు ఇంకా మెయిల్స్ ఇవ్వలేదు, తర్జన భజన పడుతున్నారు. వాస్తవంగా మీరు 3 రోజులైనా రావాలని చెప్పి మెయిల్స్ ఇచ్చారు, దాని మీద ఎంప్లాయీస్ రివర్స్ అవుతున్నారు, యాజమాన్యాలు రావాలంటున్నారు. ఇది నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ వేరియంట్ వచ్చింది. ఈ వేరియంట్ వచ్చిన క్రమంలో వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ఫోసిస్ ఫస్ట్ స్ట్రెస్ చేసింది ఇన్ఫోసిస్. సో ఈ క్రమంలో మళ్ళీ వర్క్ ఫ్రమ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వమే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది, ప్రభుత్వమే చెప్పేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే విధంగా పెరుగుతూ పోతే కోవిడ్ కేసులు మళ్ళీ చేదట్టుపోయేటువంటి అవకాశం ఉంది. సో అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలు రాష్ట్రాలకు జారీ చేసింది, రాష్ట్రాలు కూడా గమనిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది, దామోదర రాజ నరసింహ జాగ్రత్తగా ఉండమని. ప్లస్ హెల్త్ డైరెక్టర్ కూడా ఈ డేంజర్ కాదని చెప్తున్నారు, కానీ బట్ ఈ కేసులకు సంబంధించి మరణాలు పెరుగుతున్నాయి. అవును. సో ఈ క్రమంలో ఆర్టీపీసీఆర్ టెస్టులకు సంబంధించినటువంటి కిట్లు కూడా అన్ని రెడీ చేసుకున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా చాలామందికి ఇప్పటికే హాస్పిటల్ కూడా రెడీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో గమనిస్తే అంబులెన్సుల సౌండ్లు కూడా పెరిగినాయి, మళ్ళా పెరిగినాయి అంబులెన్సుల సౌండ్లు. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ జారీ ఇచ్చేసేయటం, మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్స్ వర్క్ ఫ్రమ్ ఇచ్చేసేయటం, కనీసం 1 ఇయర్ అయినా. ఎందుకంటే ఈ మొత్తం మళ్ళీ మార్చి దాకా ఇదే పరిస్థితి ఉండేటం వస్తుంది. సో లేదంటే మరీ తీవ్రత అయితే కనుక ఆంక్షలు పెట్టడం, ఇది అందరికీ ఇంతకు ముందులాగా టౌన్లో ఆంక్షలు పెట్టడం. తర్వాత 3వది లాక్డౌన్, ఇంకా చేదాటిపోయే పరిస్థితుల్లో మళ్ళీ లాక్డౌన్. కొంతమంది అయితే మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి, అంటే రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి, మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ వచ్చే దిశగా భారతదేశం అడుగులు వేయబోతుంది అంటూ కూడా కొంతమంది అందిస్తున్నారు, వస్తున్నాయి న్యూస్ వస్తుంది. ఇంకొకటి సార్, అసలు మనం ఫస్ట్ డోస్ అయిపోయింది, సెకండ్ డోస్ అయిపోయింది, బూస్టర్ డోస్ అయిపోయింది, ఇన్ని డోసులు వ్యాక్సినేషన్ మనం తీసుకున్నప్పటికీ కూడా ఈ వేరియంట్ మన మీద ఇంత ప్రభావం చూపించడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అవన్నీ ఆ డోసులన్నీ పనికిరాని డోసులు అని చెప్పి చాలామంది చెప్పారు, డాక్టర్లు మనం చెప్పడం కాదు, వైద్య నిపుణులే చెప్పారు. అవేంటంటే జస్ట్ మనకి రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి టెంపరీగా వాడేటువంటి మెడిసిన్ కానీ పర్మనెంట్ మెడిసిన్ కాదని వైద్య నిపుణులు చాలా సందర్భాల్లో చెప్పారు. సరే, దాంట్లో సైంటిఫిక్గా మనకు తెలియదు కాబట్టి దాంట్లోకి అంత లోతుగా వెళ్ళటం కూడా మంచిది కాదు. బట్ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే కనుక ఇమీడియట్గా ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే ఇది చేదాటిపోయేటువంటి అవకాశం ఉందనేది కూడా గమనించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ ఆర్డర్స్ కూడా పెట్టింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక ఇవ్వకపోతే ఇది మరింత స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏసీల్లో కూర్చొని క్లోజ్డ్ సర్క్యూట్లో చేస్తూ ఉంటారు, సో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, స్ప్రెడ్ అయ్యి లాస్ట్కి ఏమవుతుందంటే ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళకు ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కన్ఫామ్గా సాఫ్ట్వేర్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా రేపో మాపో జారీ చేసేటువంటి అవకాశం లేకపోలేదు. లాక్డౌన్ తీసుకు వెళ్తారా వెళ్ళాలా లేదంటే ఆంక్షల వరకు పరిమితం అవుతారా అనేది రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తూ ఉంది. అందుకే జనవరి 1st సన్బర్న్ కార్యక్రమం కూడా బ్యాన్ చేసేసింది. అవును, సన్బర్న్ కార్యక్రమం బ్యాన్ చేసింది. 31st నైట్ అర్ధరాత్రి తర్వాత ఒక్కరు కూడా కనిపించడానికి లేదని చెప్పి రోడ్స్ అన్ని క్లోజ్ చేస్తుంది. అలాగే త్రిబులార్ రోడ్డు ఉంది కదా, రోడ్డు మొత్తం కూడా బంద్ చేస్తామని చెప్పి కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసింది. అంటే గతంలో కూడా ఈ క్రిస్మస్ సందర్భంగానే, ఈ క్రిస్మస్ రోజుల్లోనే స్ప్రెడ్ అయింది. అప్పుడు కూడా ఏదో ఒక సమావేశం జరిగింది, ఆ సమావేశం తర్వాతనే ఇవన్నీ తబ్లికే జమాత్ సమావేశం జరిగిన తర్వాతనే ఈ కరోనా వేరియంట్ పెరిగిందని. ఇప్పుడు ఈవెన్ అమెరికాలో కూడా, అమెరికా నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే అమెరికాలో కూడా చాలా ప్రమాదకరంగా ఈ కొత్త వేరియంట్ ఉందండి. దాని ఈ కొత్త వేరియంట్ ప్రమాదం ఏంటంటే హెడేక్ తోటి లివర్ కొట్టేస్తుంది, ఈ రెండు కనిపిస్తున్నాయి అంటున్నారు.